అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సోమవారం రాత్రి నాటుసారా తాగి చనిపోయిన జంట మరణాలపై మంగళవారం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేసును ఛాలెంజ్ గా తీసుకుని లోతుగా దర్యాప్తు చేపట్టడం జరిగిందన్నారు. చనిపోయిన ఇద్దరికి కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తెలిపారు. పోస్ట్ మార్టం నివేదిక ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా సారా తాగి చనిపోయారా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా త్వరలో తెలియజేస్తామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు వెల్లడించారు. ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడానికి ఏమంటే నిన్న నైట్ మనకి మదనపల్లి టౌన్ లిమిట్స్ లో ఈ టమోటా మార్కెట్ దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులు పడి ఉండటం, ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా హాస్పిటల్ కి షిఫ్ట్ చేసి ఇద్దరు కూడా చనిపోయారని చెప్పి తెలియడం, అయితే దాని మీద నైట్ మనకు టీవీ మాధ్యమాల్లో అంతా కూడా నాటుసారా తాగి చనిపోవడం వల్ల ఇద్దరు చనిపోయారు అన్న న్యూస్ వచ్చిన దాని మీద దీని మీద మనం విచారణ చేపట్టడం జరిగింది. సో నిన్న నైట్ అది యాక్చువల్గా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ సబ్సీక్వెంట్గా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయారని చెప్పి వాళ్ళ బాడీస్ వాళ్ళ రెస్పెక్టివ్ ప్లేసెస్ కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అయినా అది మన దృష్టికి వచ్చిన తర్వాత దీన్ని మనం ప్రాపర్గా వెరిఫై చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మళ్ళీ మనం బాడీస్ని పిలిపించి ఈరోజు ఆర్ఎన్డీడీ కూడా పోస్ట్ మార్టం కూడా చేయించడం జరిగింది. సో వివరాల్లో వెళ్ళినట్లయితే దీంట్లో ఇద్దరు కూడా చనిపోయిన వ్యక్తులు, ఒకతను రవి అని ఒకతను రమణ అని, ఇద్దరు కూడా మనకు అక్కడ ఈ టమాటా మార్కెట్ వెనుక ఉన్నటువంటి పాత బస్తీ ఆ కొల్లారెడ్డి స్ట్రీట్లో ఉండే వ్యక్తులుగా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అయితే ఇద్దరు కూడా అరౌండ్ 7:30 నుంచి 8 o'clock మధ్య అక్కడ చనిపోయినట్లుగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం. సో అయితే వాళ్ళు చనిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పటికి ఇంకా కూడా స్పష్టంగా మనకు తెలియరాలేదు. మనకు వాళ్ళ బంధువులు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రవి అయితే బాగా సీరియస్ ఎలిమెంట్స్ తోటి ఉన్న వ్యక్తి. అతను మనకి ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కానీ తర్వాత రుయా హాస్పిటల్లో కూడా అతను ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా డాక్టర్ కూడా ఇతని హెల్త్ కండిషన్ అసలు బాగాలేదు. కొంచెము అంటే బేసికల్లీ అతను ఆల్కహాల్ అడిక్ట్. సో మళ్ళీ కానీ అటువైపు కానీ వెళ్ళినట్లయితే ఇతను బ్రతికే అవకాశాలు లేవని చెప్పి కూడా 2 వారాల క్రితం అంతకంటే ముందు ఏది చెప్పడం జరిగింది. సో రమణ గారి హెల్త్ కండిషన్ కూడా, ఆయన కూడా మగ్గం కార్మికుడు కాబట్టి ఆయన కూడా కొన్ని ఏమంటాము శ్వాసకోశ లేకపోతే ఆయనకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనేది. సో నిన్న వీళ్ళు ఇద్దరు చనిపోయిన తర్వాత మనకు ఇప్పటి వరకు మనం చెప్పగలిగేది ఏంటంటే వాళ్ళ హెల్త్ కండిషన్ బాగలేకపోవడం, దెన్ రెండు వాళ్ళు మద్యం సేవించి చనిపోయారా లేదు అనే దానికి ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రావాల్సింది. అది మనం విసిరి అంతా సేవ్ చేసి ఎఫ్ఎస్ఎల్ పంపిస్తాము. వన్స్ ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు దేని వల్ల చనిపోయారు, ఒకవేళ నాటుసారా తాగితే ఆ నాటుసారా ఎలాంటి ఇది, అసలు నాటుసారానే తాగారా లేకపోతే ఇంకా వేరే ఏమైనా సేవించారని కూడా ఈ విషయాలన్నీ కూడా మనకు ఎఫ్ఎస్ఎల్ వచ్చిన తర్వాతే మటుకు మనం చెప్పగలం. సో ప్రస్తుతానికి మనకున్న ఇన్ఫర్మేషన్ ఇది. దీని మీద మనం అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే దీన్ని మనం సీరియస్గా తీసుకోవడం జరిగింది. అందుకోసమే